కొత్త హామీలని నిలబెట్టుకోవడం, పాత కార్యక్రమాలని ఆచరణలో పెట్టడం అనేటువంటిది సాధారణంగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. పాత వాటిట్లలో అనేక సమస్యలు, అనేక ఇష్యూస్ వస్తున్నా, కొత్త వాటి విషయంలో మాత్రం మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం జగన్ సర్కార్ చేస్తుంది. అందులో సరే నవరత్నాలు ఒక ఎత్తు, అన్న క్యాంటీన్ లాంటివి తీసేయడం ఒక ఎత్తు, అయితే నవరత్నాలు లాంటి వాళ్ళు అనుకున్నటువంటి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆయిల్ ఫామ్ రైతులకి 76 కోట్ల రూపాయలు తాజాగా జగన్ సర్కార్ విడుదల చేసింది. ఇది పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి మరొక హామీ. ఇందులో ఆయిల్ ఫామ్ రైతులకి తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఫ్యాక్టరీలో ఆయిల్ ఫామ్ నూనె రికవరీ శాతం 1.72% తక్కువ ఉంటుంటే తెలంగాణ రైతులతో సమానంగా మన రైతులకు కూడా చెల్లిస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. 2018 నవంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు ఒక్కో టన్నుకు ఎంత వ్యత్యాసం ఉందో లెక్కించి ఆ మేరకు నష్టపోయేటువంటి మొత్తాన్ని రైతులకి చెల్లించమని తాజాగా హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి పేరుతో ఆర్డర్స్ వచ్చినాయి. దాదాపుగా ఈ ధరలో వ్యత్యాసం ఏడాదికి 76.01 కోట్లుగా నిర్ణయించి ఆ మొత్తాన్ని ఆయిల్ ఫామ్ కంపెనీలకు జమ చేసి రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నది తాజా సమాచారం. రైతులు, రైతు సంఘాలు దీనికి సంబంధించినటువంటి ఇష్యూని హైలైట్ చేసినటువంటి నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయిల్ ఫామ్ గెలలు టన్నుకి కనీస మద్దతు ధర 12,000గా నిర్ణయించాలని ఈ సందర్భంలో వాళ్ళు కోరుతున్నారు. అట్లాగే రాష్ట్రంలో 1.75 లక్షల హెక్టార్లలో సాగు 2018 నవంబర్లో టన్నుకి వ్యత్యాసం 629 రూపాయలు, డిసెంబర్లో 623, 2019 జనవరిలో 590, ఫిబ్రవరిలో 624, మార్చిలో 605, ఏప్రిల్లో 617, మేలో 573, జూన్లో 571, జూలైలో 572, ఆగస్టులో 610, సెప్టెంబర్లో 621, అక్టోబర్లో 619గా ఖరారు చేశారు. రాష్ట్రంలో సుమారుగా ఈ లెక్కను చూసుకుంటే దాదాపు 15 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. తెలంగాణలోని అశ్వారావుపేట ఆయిల్ ఫ్యాక్టరీలో వచ్చే రికవరీ శాతానికి పెదవేగి ఫ్యాక్టరీలో రికవరీకి తేడా ఉంటుందని కొన్నేళ్లుగా రైతులు ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇచ్చినటువంటి హామీల్లో ఆచరణలో పెట్టినటువంటి మరొక కీలకమైనటువంటి